Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో కలవరపాటు నిదర్శనం ఇదే. దూరమైపోయిన బీసీలను మళ్లీ దగ్గరకు చేర్చుకునేందుకు చంద్రబాబు నాయుడు పెద్ద ప్లానే వేసినట్లున్నారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే, వైసీపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన ఆర్ కృష్ణయ్యను ఏపీలో బూచీగా చూపించడం, అలాగే జగన్మోహన్ రెడ్డిపైకి రాష్ట్రంలోని బీసీలందరినీ రెచ్చగొట్టి గొడవలు చేయించడం. ఇలాంటి వ్యూహాలతో మొన్నటి ఎన్నికలలో వైసీపీకి దగ్గరైన బీసీలను మళ్లీ దూరం చేసి టీడీపీకి దగ్గర చేసుకోవచ్చని చంద్రబాబు ప్లాన్ చేశారు. వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లే నలుగురిలో తెలంగాణకు చెందిన బీసీ హక్కుల ఉద్యమ నేత కృష్ణయ్య కూడా ఉన్న విషయం తెలిసిందే. కృష్ణయ్యను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేయడంలో జగన్ వ్యూహం ఏంటో, ఆలోచన ఏంటో ఎవరికి తెలియదు. కృష్ణయ్య వల్ల రాష్ట్రంలోని బీసీలు వైసీపీకి మద్దతుగా నిలబడతారా లేదా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. అయితే ఈ విషయంలో చంద్రబాబు మాత్రం బాగా రెచ్చిపోతున్నారు. కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ ఎంపీ ఇవ్వడాన్ని ఒకవైపు తట్టుకోలేకపోతున్నారు. అలాగే రాష్ట్రంలో బీసీ నేతలు ఎవరూ లేరా అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బీసీలు ఎవరూ లేనట్లు తెలంగాణ వ్యక్తి కృష్ణయ్యకి ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. అసలు తన హయాంలో ఒక్క బీసీకి కూడా చంద్రబాబు రాజ్యసభ ఇవ్వని విషయాన్ని మర్చిపోయారు. రాష్ట్రంలోని బీసీ నేతలను ఇటు జగన్పైకి అటు కృష్ణయ్యపైకి రెచ్చగొడుతున్నారు. తన వ్యూహం వర్కౌట్ అవుతుందని, బీసీలంతా జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తారని, మళ్ళీ టీడీపీకి దగ్గర అవుతారని చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నారు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు తమ కోసం చంద్రబాబు చేసిందేంటి, ఇప్పుడు జగన్ చేస్తున్నది ఏమిటి అన్న విషయాన్ని బీసీలు బేరేజ్ వేసుకోకుండానే ఉంటారా? బీసీలకు చంద్రబాబు చేసిందేంటి, తమ ప్రభుత్వం చేస్తున్నదేమిటి అనే విషయాలను రాష్ట్రమంతా తిరిగి చెప్పాలని బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు ఈ నెల 26వ తేదీ నుండి బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ విషయం కూడా చంద్రబాబును కలవరపాటుకు గురి చేస్తుంటుంది. అందుకనే బీసీలను రెచ్చగొడుతున్నారు.